ఒకే హీరో ఒకే దర్శకుడు ఇంచుమించుగా ఒకే కథ. వీటితో మూడు సినిమాలు తీయడం, టైటిల్ ని ఓ బ్రాండ్ గా మార్చడం సింగం కే సాధ్యమైంది. తొలి రెండు చిత్రాల స్థాయిలో కాకపోయినా సింగం 3కి మంచి ఆదరణ దక్కింది. సింగం సిరీస్ లో ఇక సినిమాలు రావేమో అనుకుంటున్న తరుణంలో సింగం 4 కూడా వస్తుందని సెలవిచ్చాడు సూర్య. అయితే ఇప్పుడే కాదట, అందుకు కనీసం 5-6 ఏళ్ల సమయం పడుతుందట. ఈలోగా మరో కొత్త సిరీస్ కి సూర్య హరిలు శ్రీకారం చుట్టపోతున్నారట. ఈ విషయాన్ని హరి మీడియా ముఖంగా చెప్పుకొచ్చాడు. సూర్యతో కలిసి సినిమా చేయడం తనకెంతో ఇష్టమని, తమ ప్రయాణం 12 ఏళ్ల నుంచి కొనసాగుతుందని, ఇక మీదట దాన్ని కంటిన్యూ చేయాలని ఉందని చెప్పాడు హరి. అయితే సింగం లాంటి మరో కొత్త కథతో, మరో కొత్త సిరీస్ తో సినిమా మొదలెడతామని సింగం అభిమానుల్ని ఎంత థ్రిల్ కి గురి చేసిందో, ఈ కొత్త సిరీస్ కూడా అంతే ఉత్కంఠతకు గురి చేస్తుందని హరి హామీ ఇచ్చాడు. హరికి తెలుగులోని సినిమాలు చేయాలని ఉందట. అందులోను ఎన్టీఆర్ కి తాను అభిమానినని, టెంపర్ సినిమా తనకు బాగా నచ్చిందని, ఎన్టీఆర్ కోసం ఓ కథ సిద్ధం చేసుకుని కలుస్తానని అంటున్నాడు హరి. ప్రస్తుత లెక్కలు తీస్తే హరి కళ నెరవేరటానికి చాలా టైమే పెట్టేటట్టుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ బాబీతో ఓ సినిమా చేయనున్నాడు. ఆ తరువాత త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కుతుంది. ఇవన్నీ పూర్తవ్వాలంటే 2 ఏళ్లైనా పడుతుంది. ఈలోగా ఎన్టీఆర్ కోసం కథ తయారు చేయటానికి కావాల్సినంత సమయం దొరికినట్టే. పోలీస్ కథల్ని రాసుకోవడంలో సిద్ధహస్తుడు హరి. ఎన్టీఆర్ టెంపర్ హరికి బాగా నచ్చిందట. అందులో ఎన్టీఆర్ కూడా పోలీసే. వీరిద్దరి నుంచి కూడా ఓ పోలీస్ స్టోరీ రావటానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. హరి సూర్యతో తీసినట్టుగా 2-3 సిరీస్ కూడా ఎన్టీఆర్ తో తీస్తాడా, లేక ఒక్క సిరీస్ తోటే ముగిస్తాడా? వేచి చూడాల్సిందే.